సొసైటీలో చూస్తూ ఉంటే మనకి ఏం జరుగుతుంది ఈ ప్రపంచం అంతా ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాయి ప్రపంచం నుంచి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ కరోనా కరోనా గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు ఇబోలా అనేది ఇంకో వైరస్ అట్లాగే కరోనా కూడా ఒక వైరస్ లాంటిదే ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు దీన్ని పాండమిక్ సిక్నెస్ కింద వాళ్ళు పెట్టేశారు వాట్ ఈస్ కాల్డ్ పాండమిక్ ఎపిడెమిక్ డిజీజ్ పాండమిక్ డిజీజ్ అంటారు పాండమిక్ అంటే మహమ్మారి ఇప్పుడు కరోనా అనేది ఒక మహమ్మారి ఈ మహమ్మారి వ్యాధి ఏంటి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు వాక్యంలో నుండి ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటివన్నీ అనేది వాళ్ళు మనం తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా ఎస్ మనం చూసుకున్నట్లయితే ఇబోలా తెలుసా ఇబోలా అది కూడా జంతువులు తినటం బట్టి బ్యాట్స్ని తినటం బట్టి వస్తుంది ఒకరికి వచ్చిన వారు ఇంకొకరు ముట్టుకుంటే వారిని వారు కూడా సోకుతుంది అది ఎంతవరకు వెళ్తుందంటే మనిషి చనిపోయేంత వరకు వెళ్తుంది ఇబోలా అనేది కరోనా కంటే డేంజరస్ తెలుసో లేదో ఇబోలా కనిపెట్టింది 1976లో అదొక వైరస్ అని కనిపెట్టారు ఇబోలా దానికి ఎంతమంది చనిపోయారంటే ఇప్పటిదాకా 13,522 మంది ఆన్ రికార్డ్ ఇబోలా వచ్చి చనిపోయారు ఆఫ్ రికార్డ్ ఎంతమంది చనిపోయారో తెలియదు రికార్డ్స్ మీద ఉన్నది ఎంతమంది 13,562 మంది చనిపోయారు ఈరోజు ఈరోజుకి ఇబోలా వచ్చి ఆ తర్వాత నిఫా వైరస్ వచ్చింది నిఫా వైరస్ మీరు వినే ఉంటారు నిఫా ఎన్ఐపిఏహెచ్ నిఫా వైరస్ ఆ దానికి దాదాపు 398 మంది చనిపోయారు అంతే 398 మంది అది ఎప్పుడు వచ్చిందంటే 1998లో తర్వాత సార్స్ అని తర్వాత మెర్స్ అని రకరకాల వైరస్ వస్తుంది ఇప్పుడు కొత్తగా 2020లో కనిపెట్టిన వైరస్ ఏంటయ్యా అంటే అది COVID-19 దానికి కరోనా అని పేరు పెట్టారు ఇప్పటిదాకా కరోనా వైరస్ నిమిత్తము చనిపోయిన వారు 5,794 మంది ఇది పక్కా రికార్డ్స్ మీకు ఎలా తెలిసిందండి మీకు నేను అడ్రస్ ఇస్తాను కళ్ళు కనుక్కోవచ్చు 5,794 మంది ఇప్పటికీ ఈ రోజుకి ఆన్ సండే ఆఫ్ 15 మార్చ్ 2020 ఈ రోజుకి దాదాపు 5,794 మంది చనిపోయారు శనివారం సాయంత్రానికి ఆదివారం ఉదయం కాదు శనివారం రాత్రి వరకు అంటే నిన్న రాత్రి వరకు నేను వాక్యం తయారు చేసుకున్న టైంలో దాదాపు ఈ యొక్క వ్యాధి నుంచి బయటపడిన వారు ఎంతమంది తెలుసా 74,221 మంది కరోనా వ్యాధితో వ్యాధి వచ్చి దాని నుండి వారు రికవర్ అయ్యారు ఎంతమంది అండి మొత్తం 74,221 మంది ఇంకా చెప్పాలంటే మొత్తము కరోనా వైరస్ ఈ ప్రపంచం అంతా చూసుకుంటే రికార్డ్ అయిన కేసులు 1,54,155 మంది 1,54,155 కేసెస్ రికార్డ్ అయినాయి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి worldometer.info వెళ్తే మీకు డేటా వచ్చేస్తుంది worldometer worldometer.info దాంట్లో ప్రపంచంలో ఉన్న డేటా మొత్తం దాంట్లో ఉంటుంది ఇట్లాంటి విషయాలు సరే అసలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు రావాల్సిన అవసరం వచ్చింది వుహాన్లో ఎవరో ఒక వైరస్ తయారు చేశారండి ఎస్ తయారు చేశారు ఇబోలా తయారు చేయలేదే సార్స్ తయారు చేయలేదే మెర్స్ తయారు చేయలేదే నిఫా వైరస్ తయారు చేయలేదే టైఫాయిడ్ని తయారు చేయలేదే మలేరియాని తయారు చేయలేదే డెంగీని తయారు చేయలేదే మరి ఏం తయారు చేయలేదు కదా మరి అయ్యేటం వచ్చినాయి బయటికి ఎందుకు వస్తున్నాయి ఇవి ఇవాళ మీకు నేను కొన్ని పాయింట్లు చెప్పదలిచాను ఆ పాయింట్లు మీరు శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతాను పాయింట్ నెంబర్ 1 God brought plague and disease to demonstrate the power of God to Egypt. Mochamodatilo devudu tana shakti enti tana mahima enti tana balam enti chupichataniki aiguptulo unna pharaoh raju ki tana balam ento chupichatani koraku mundu itlanti vyadulu ittuvanti oka vyadulu jabbulu
తన ప్రజల మీదకి తీసుకొచ్చారంట. చూద్దాము నిర్గమాకాండము 9:14 చూసుకుందాం. నిర్గమాకాండము 9:14. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని నీవు తెలుసుకొని వలనని ఈసారి నేను నా తెగులన్నీయు, తెగుళ్ళు అంటే ఇంగ్లీష్లో ప్లేగ్స్ అని ఉంటాయి. ప్లేగ్ అంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో ఎలక ద్వారా సంభవించిన ఒక వ్యాధి, ప్లేగ్, ఎలకల ద్వారా. కానీ ఈ ప్లేగ్ అనేది బైబిల్లో రాయబడిన ప్లేగ్ అనేది దేవుని చేత అనేక మంది ఒక వ్యాధి, ఒక రోగము చేత బాధింపబడ్డారు అని చెప్పడానికి ఇది ఒకటి. తెగుళ్ళన్నీయు అని రాస్తాడు. ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు, ఎవరి తెగుళ్ళన్నీ అయ్యి? దేవుని దగ్గర ఉన్న తెగుళ్ళ, నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకని నీ ప్రజల మీదకిని పంపేదను. ఎవరు పంపిస్తున్నారు ఇప్పుడు తెగుళ్ళన్నీ? దేవుడు పంపిస్తా ఉన్నాడు. దేవుని దగ్గర తెగుళ్ళు ఉన్నాయి, దేవుని దగ్గర ఈ రోగాలు ఉన్నాయి, దేవుని దగ్గర ఈ మహమ్మారి ఏమైతే ఉన్నాయి, ఎన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు తన బలం ఏంటి, తన శక్తి ఏంటి, తన గొప్పతనం ఏంటి చూపించడానికి కొరకు దేవుడు ఐగుప్తి ఫరో దగ్గరికి వారి ప్రజల యొద్దకు చూపిస్తూ ఉన్నాడు. 16 వెళ్దాం ఒకసారి. 16, నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతట నా ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. తన దేవుడు తన గొప్పతనాన్ని ఏంటి, తన ఔన్నత్యం ఏంటి, తన శక్తి ఏంటి తెలుసుకోవడానికి కొరకు దేవుడు ఈ తెగులను పంపించినట్లు వాక్యం కనబడతా ఉంది. ఎందుకు వచ్చినండి భూమి మీదకి తెగుళ్ళు అంటే, దేవుడు తన సౌరభౌమ్యతాన్ని, తర్వాత ఔన్నత్యాన్ని, తన బలమును, తన యొక్క గొప్ప శక్తిని, తను ఏమన్నా చేయగలడు, తనకు ఎదురు ఎవరు లేరు అని చెప్పటానికి దేవుడు తన తెగుళ్ళు మొట్టమొదటిగా ఐగుప్తు మీదకు తనంత తానుగానే రానిచ్చాడు. వెంటనే కొంచెం ఏంటి మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎన్ని చూస్తున్నాడు, అన్ని కాపాడువాడు, ఆయనే తెగులు తాటం ఏంటి, ఆయనే ఇట్లా చేయటం ఏంటి అంటే ఇది నిజం, ఇది వాస్తవం. నేను కల్పించిందో లేకపోతే మిమ్మల్ని నమ్మిస్తానికో చెప్పింది కాదు, ఆయన మాటల్లో ఆయన చెప్తా ఉన్నాడు. ఎస్, ఆయన యుద్ధ నుండే తెగుళ్ళు బయటపడ్డాయి. ఇంగ్లీష్లో ప్లేగ్స్, పెస్టిలెన్సెస్ అంటారు. హల్లెలూయా. కాబట్టి ఇది మాత్రం నిజం ప్రేమైన దేవుని బిడ్డలారా. తన శక్తి, తన గొప్పతనం ఏంటో చూపించడానికి కొరకు తెగుళ్ళు వస్తున్నాయి. పాయింట్ నెంబర్ 2, గాడ్ కెన్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ పాండమిక్ డిజీజ్. హీ హాస్ ద పవర్ టు కంట్రోల్ అండ్ స్టాప్ ద వైరస్. ఈ యొక్క మహమ్మారి వ్యాధులు తన ప్రజలు, తన దగ్గర నుండి ప్రజలకు రావటమే కాకుండా అవి తనకిష్టమైన వారికి తగలకుండా, వారికి తన దేవునికి ఇష్టమైన బిడ్డల మీద రాకుండా కాపాడే పూచి కూడా ఆ దేవుందే. హల్లెలూయా చెప్పుకుందాం ఒకసారి. తెప్పించేవాడు ఆయనే, రాకుండా కాపాడువాడు ఆయనే, వచ్చినా స్వస్థపరచువాడు ఆయనే. హల్లెలూయా. గాయం రేపువాడు నేనే, మాన్పువాడును నేనే, గాయం కట్టువాడును నేనే, గాయం రేపువాడు నేనని చెప్తున్నాడు దేవుడు. అంటే దేవుడు తన బలాన్ని, తన శౌర్యాన్ని, తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి కొరకు ఏం కనబడుతుంది, ఏం కనబడుతుంది, తన బలాన్ని ఎవరితో కనిపించుకోవడానికి కొరకు తను ఏమన్నా చేయగలడు, వ్యాధులు కూడా, తెగులు కూడా తేగలడు. అంతేకాకుండా ఈ తెగులు తన ప్రజలకు అంటకుండా, అంటినా దాన్ని శ్వాసపరచడానికి కూడా ఆయన నిపుణుడు. చూసుకుందాం నిర్గమాకాండము 12:13. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకు రాదు. మరి మీరేం చేయాలి ఆ తెగులు మీద రాకుండా అంటే, యేసు రక్తము గుమ్మాల మీద చూస్తే ఆ తెగులులో ప్రవహించకుండా నేను వెళ్ళిపోతాను. ఆయన ఏమన్నాడు, నేను చూస్తుండగా ఆ తెగులు తానే అయినట్టు మాట్లాడుతాను. ఒకసారి చూడండి, ఒకసారి మీరును ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చేయక దాటిపోయేదను. నేను
ఆ రక్తమును చూచి మేము నశింపక దాటిపోయేదను. ఎవరు దాటిపోయేది ఇప్పుడు? తెగుల దేవుడా, తెగుల దేవుడా, దేవుడు కనబడుతుంది. నేను ఐగుప్తును ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంబంధించటకు తెగులు మీ మీదకు రాదు. తెగులు ఆయన ఇద్దరు నుండి వస్తుంది, ఆయనే సంహరిస్తున్నాడు. అంటే తెగులుకి అధికారం ఇచ్చింది, ఆ సంహరించడానికి చావునకు కారణం ఆయనే, నేనే అని ఆయన చెప్పుకుంటున్నాడు. అల్ఖైదా చూసుకున్నట్లయితే ఎవరో బాంబులు చంపేస్తారు, ఎవరు 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 అంటే అల్ఖైదా నేనంటారు, లేకపోతే ఇంకో ముష్కర్లు ఇది మేం చేసిందే మేం చేసిందని చెప్పుకుంటారు. అలాగే ఇక్కడ కూడా దేవుడు సంహరించడానికి దూతను పంపించింది నేనే, చూసిపోయేదిలోనే నేనే అని ఆయన పూచికత్తుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సంహరించడానికి తన గొప్పతనం చూపించడానికి కోసం తెగుళ్ళు తెప్పించింది ఆయనే. ఆ గుమ్మాల మీద రక్తం చూస్తే దాటిపోయేది కూడా నేనే అని సైన్యములకు ఎదుపతి అయిన యెహోవా సెలవిచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 15:26 చూసుకుందాం ఒకసారి. 15:26, నేను ఐగుప్తీయులకు కలగజేసిన ఏ రోగములు రానియ మీ యొద్దకు రానియను అని చెప్తున్నాడు. బాబా బాబా, అంటే హీఈస్ అ కంట్రోలర్ ఆఫ్ ద ప్లేగ్స్. ఆయన జబ్బుల్ని కంట్రోల్ చేస్తున్నాడు, ఈ యొక్క మహమ్మారిని కూడా అతను దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ కరోనా వస్తే దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, దాన్ని ఏం చేయలేకపోతున్నారు ఎవరు కూడా. కానీ దేవుడు దేన్ని కంట్రోల్ చేయాలి, ఎవరిని చంపాలి, ఎవరిని చంపకూడదు, ఎవరి యుద్ధకు వెళ్ళాలి, ఎవరి యుద్ధకు వెళ్ళకూడదు, ఎవరి యుద్ధ నుండి దాటిపోవాలి, ఎవరి యుద్ధంలోకి వచ్చి వారిని చంపివేయాలి అనేది దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఆ తెగులకు. ఏమో ఆ రోజు అది పెద్ద తెగులు. ఎస్, ఇబోలా వచ్చినప్పుడు అది పెద్ద తెగులు, కరోనా వచ్చినప్పుడు ఇది పెద్ద తెగులు, రేపు మరోనా వస్తుందో డరోనా వస్తుందో తెలియదు, అది పెద్ద తెగులు అవుతుంది. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తం ఉంటే అది మీ యుద్ధకు రాదు, కానీ అది మీరు నమ్మాలి యేసు రక్తం నా దగ్గర ఉందని. ఆమేన్. మూడవది, థర్డ్ పాయింట్, డిసోబీడియన్స్ టు గాడ్ ఇస్ రిలేషన్షిప్ విత్ డెత్. దేవునికి అవిధేయత చూపించినట్లయితే నువ్వు చావుతో స్నేహం చేసినట్లే. హల్లెలూయా. నువ్వు దేవునికి అవిధేయత చూపిస్తే నువ్వు చావుతో నువ్వు స్నేహం చేసినట్లే. దేవునికి అవిధేయత చూపించిన ఎలా? చావుతో స్నేహం చేయని ఎలా? ఎవరు జీవాన్ని కోరుకుంటారు కానీ మరణాన్ని కోరుకుంటారా? నేను ఒక పది కాలాలు బతకాలని కోరుకుంటారా, లేదా 10 కాలం ఇప్పుడు చచ్చిపోవాలని కోరుకుంటామా? నేను కొంతకాలం బతికే బాగుండని కోరుకుంటాం. ఎవరైనా దీవించేటప్పుడు నువ్వు చక్కగా బతకాలే, చక్కగా ఆయుష్ ఆయుర ఆరోగ్యాలతో సకల ఆయుష్లతో మీరు జీవించాలని కోరుతామా? టక్కన సావాలి మీరు అంటామా? ఏమని దీవిస్తాం? టప్పని సావంటావా? ఆయుర ఆరోగ్యాలతో సకల ఆయుషతో నువ్వు చక్కగా వర్ధిల్లాలయ్యా అని దీవిస్తావు దీవించినప్పుడు. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ హ్యాపీ లాంగ్ లైఫ్. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు. బతిరి పాట పాడతాం. ఎందుకు పాడతాం హ్యాపీ లాంగ్ లైఫ్ అని? ఎక్కువ కాలం జీవించాలనేది నా ఆశ, ఇంకొకరు ఎక్కువ కాలం జీవించాలనేది మీ ఆశ, మనందరము చావు లేకుండా జీవించాలనేది ఆయన ఆశ. హల్లెలూయా. ఆయన మీరు చావు లేకుండా జీవించాలని ఆశపడుతున్నాడు, కానీ మనము ఆయనకి అవిధేయతకి వెళ్ళి మరణంతో మనము స్నేహం చేస్తున్నాం. లేవీ రాసిన గ్రంథము 26:21. మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరీ ఏడంతులుగా మిమ్మల్ని బాధించదను. అంటే మీరు చేసిన పాపం బట్టి నేను ఏడింతలుగా మిమ్మల్ని బాధ పెడతాను. మిమ్మల్ని జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఐగుప్తు కాలం అయిపోయింది. ఐగుప్తులు బయటకు వచ్చారు. ఇది లేవీల కాండం. అంటే వీళ్ళు బయట రావడం జరిగింది, లేవీలు ఎన్నుకోవడం కూడా జరిగింది, యాజకులు ఎన్నుకోవడం జరిగింది. లేవీల గోత్రంలో నుండి యాజకులు ఎన్నుకున్నారు ఇప్పుడు. అంటే ఇంకా ఐగుప్తుల నుంచి బయటకు వచ్చేసారు వీళ్ళు, ఎర్ర సముద్రం దాటేశారు. ఆది కాండము, నిర్గమకాండము, మూడో కాండంగా వచ్చారు. నిర్గమకాండంలో ఏంటంటే ఐగుప్తులో నుండి వారు బయట రావటం చూస్తూ ఉంటాం. వీళ్ళు బయటకు వచ్చేసారు. ఇప్పుడు లేవి గోత్రంలో నుండి యాజకులను, ప్రధాన యాజకులను దేవుడు ఎన్నుకోవడం జరిగింది మోషే ద్వారా. ఇప్పుడు ఈ లేవీలకి చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ నా ప్రజలు,
నేను మిమ్మల్ని బయట పట్టుకొచ్చాను. ఎన్నో దాదాపు 10 తెగుళ్ళు ఐగుప్తులో ఉంటే తప్ప ఫరో మనసు మారల. ఫరో కఠినపడ్డ హృదయము కరగాలంటే దేవుడు తెగులు తేవాల్సి వచ్చింది. ఆ తెగులతో ఇంక పొండి అన్నాడు. ఇంకా బయటికి రాగానే ఈ ఎర్రసంతం దాటేశారు. వీళ్ళు దాటేసి వీళ్ళు ఇంకా ఆ పర్వతం దగ్గరకు వచ్చేసారు. ఇంకా అక్కడ దేవుడు వారిని ఎన్నుకొని మాట్లాడుతున్న మాటలన్నమాట. ఎవరితో? లేవీలతో మాట్లాడుతున్నాడు. మీరు నా మాట వినలక నాకు విరోధంగా నడిచినట్లా నేను మీ పాపములను బట్టి మరి 7 తలగా మిమ్మల్ని నేను బాధించదను. ఆల్రెడీ బాధలు చూశారు వాళ్ళు. అక్కడ ఎంత బాధపడ్డారు ఐగుప్తులు. ఈ యొక్క 10 తెగుళ్ళు వచ్చినాయి. ఈ 10 తెగుళ్ళు ఒకంతుంటే దేవుడు అంటున్నాడు ఆ 10 తెగుళ్ళ కంటే 7 ఇంతలుగా మిమ్మల్ని బాధ పెడతా నాకు అవిధితులుగా ఉంటాయి అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆ 10 తెగుళ్ళే దేశం తట్టుకోలేకపోయింది. అతలాకోతలం అయిపోయింది. ఫరో సైన్యం పోయింది. ప్రథమ పుత్రులు ఎవరైతే ఉంటారో అందరూ చచ్చిపోయారు. పంట పాడైపోయింది. ఆస్తి నష్టం వచ్చింది. ఆరోగ్య నష్టం వచ్చింది. ఎన్నెన్నో నష్టం వచ్చింది. అది ఒక్కంతే. ఇప్పుడు 7 ఇంతలుగా నేను బాధ పెడతా నాకు అవిధేతలుగా ఉంటాయి అంటున్నాడు. ప్రియమైన దేవుడు గమనించండి. 25వ వచనానికి వెళ్దాం ఒకసారి. మీ మీదకి ఖడ్గమును రప్పించదను. అది నా నిబంధన విషయమై ప్రతి దండను చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులను రప్పించదను. మీ శత్రువుల చేతికి అప్పగించబడదరు. మీ శత్రువుల చేతికి అప్పగించబడతారంటే జాగ్రత్త, ఇంకో శత్రువులు మీ మీదకి దండయాత్ర చేసి మిమ్మల్ని స్వాధీనపరచుకుంటారు. ఇది ఈ విషయం బాగా గమనించండి. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించదను. మీ పట్టణంలో మీరు కూడి ఉండగా. ఇవాళ గవర్నమెంట్ కూడా ఏదో తిరుపతిలోనే అక్కడ దేవస్థానంలో రేపేదో పండగ ఉందంట, అర్చన చేసే పండగ ఏదో ఉందంట, దాన్ని రద్దు చేసింది గవర్నమెంట్. ఎందుకు? అందరూ అక్కడ కూడి ఉంటారు. ఈ కరోనా వైరస్ ఒకరితో ఒకరు ఎక్కువ సోకేసి అందరికీ వెళ్ళిపోద్దని దాన్ని క్యాన్సిల్ చేశారు. చాలా ఇవాళ మనం చూసుకున్నాము. రొట్టె ద్రాక్షరసం కూడా ఇవాళ వేరేగా ఇచ్చాము. ఎందుకంటే కరోనా వైరస్ నిమిత్తము మనం తీసుకున్న జాగ్రత్తలు. యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎక్కడ కూడా ఎక్కువ మంది కూడటానికి వీలు లేదు, చర్చిలు కూడా ఆపేయమని చెప్పి సర్క్యులర్ పాస్ అవుతుంది. చర్చిలు, మసీదులు, గుళ్ళు ఎవరు కూడకూడదు, వెళ్ళి వచ్చేయడం తప్ప ఎవరు కూడదు అని సర్క్యులర్ తయారైంది. రెండవది, అందరూ ఒక దగ్గర కూడుకోకూడదు. ఒక 5 4 కూడా ఒక దగ్గర కూడకూడదు. అందరూ విడివిడిగా ఉండాలంట. ఎవరన్నా ఎక్కువ 4 కూడితే వాళ్ళని చెదిమేయాలని చెప్పేసి ఒకటి వచ్చింది. ఇంకా సర్క్యులర్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు ఈ రొట్టె ద్రాక్షను రద్దు చేయమని చెప్పి వచ్చింది. నిన్నే వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్. నేను చాలామంది పంపించాను. వాళ్ళు చాలా, ఎందుకంటే వాళ్ళు ఒక పాత్రలోనే తాగాల అని చెప్పేసి అందరు మూత ఒకదాని తాగాలనేసి పెట్టుకున్నారు. వారందరూ సర్కులర్ వెళ్ళిపోయింది. ఈ పోలీస్ కమిషనర్లు వాళ్ళు వీళ్ళందరూ చాలా హడావిడిగా ఉన్నారు. చాలా చర్చిల్లో నమ్ముతారో లేదో ఈరోజు రొట్టె ద్రాక్షరసం లేదు. ఎందుకు? ఒకరు తాగి ఒకరు సోకి ఒకరు మూత అంటే ఇంకోళ్ళు మూత అంటే ఎక్కడ కరోనా వస్తుందని రొట్టె ద్రాక్షరసము గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది వాడద్దు అని. చాలామంది తీసుకొని 1-2 వారాలు 3 వారాలు క్లోజ్ చేశారు. ఎస్, అందుకే మనం ఈ జాగ్రత్త తీసుకున్నాము. ఎవరైనా చూసినా కానీ ఇది ఉందని చెప్పడానికి ఎవరికి టచ్ అవ్వదు. మరి కొంతమంది ఏం చేశారంటే ఈ రొట్టెని తీసి ద్రాక్షను ముంచి పెడతా అంటున్నారు. అట్లా కూడా చేయొద్దు. ఈ రొట్టెని ముంచి ద్రాక్షను పెట్టి అలా పెట్టినప్పుడు వాళ్ళ పళ్ళు వాళ్ళ మూతో టచ్ అయిందంటే మళ్ళీ తీసి దాన్ని తీసుకొని మళ్ళీ రొట్టెలో ముంచితే మళ్ళీ మీకు అందరికీ వస్తుంది. అది కూడా క్యాన్సిల్ చేయమని చెప్పేసి రోమన్ క్యాథలిక్స్ బిషప్స్ అందరు కూడా తీర్మానం చేసేసారు. ఒక దగ్గర ఎవరు కూడదు అంటున్నారు. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించదను. దేవుడు అప్పుడే చెప్పాడు ఆ మాట. కానీ ప్రభుత్వం ఇప్పుడు చెప్తుంది ఎవరు ఒక దగ్గర కూడొద్దు, చర్చిలకు వెళ్ళొద్దు, ఒక దగ్గరకు ఉండొద్దు, ఒక గుడికి వెళ్ళొద్దు అని చెప్తుంది. ఎందుకు? ఒక దగ్గర కూడి ఉన్నప్పుడు మన అవిధేయతను బట్టే మనకి వైరస్ సోకుతుంది. మనం గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే మన విధేయతను బట్టి కూడా వైరస్ మన చేత చేరదు. అది కూడా దేవుడు మన దగ్గర రాకుండా కూడా చూసుకుంటాడు. జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మనం ఆయనకు విధేయులుగా ఉండి ఆయనకు ప్రేమించి ఆయన కట్టడాలను గైకొంటే మనం ఒకరితో మనం తాగినప్పుడు మరి ఇంకొకరు ఇంకో తాగినా కానీ అది మన దగ్గర రాకుండా చూసుకునే పూచి ఎవరిదండి? హల్లెలూయా. ఆ దేవుందే. ఆమేన్. 4వ పాయింట్,
దేవునికి అవిధేయతగా చూపించుకున్నట్లయితే ద రిజల్ట్స్ ఆఫ్ వేరియస్ యాక్ట్స్ ఆఫ్ డిజోబీడియన్స్. నువ్వు దేవునికి అవిధేయత చూపించినట్లయితే ఒక రకంగా దేవుడు మిమ్మల్ని చూస్తాడు, దేవుడికి విధేయ చూపిస్తే దేవుడు మిమ్మల్ని ఇంకో రకంగా చూస్తాడు. ఏంటండి, దేవుడికి అవిధేయ చూపిస్తే మిమ్మల్ని ఇంకో రకంగా చూస్తాడు, దేవుడికి విధేయ చూపిస్తే దేవుడు ఇంకో రకంగా మిమ్మల్ని చూస్తాడు. దేవునికి అవిధేయ చూపిస్తే ఏం చేస్తాడో చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము, మన ఆది కాండము ముట్టుకోలా, నిర్గమకాండము, లేవికాండము, ఇప్పుడు సంఖ్యాకాండంలోకి వచ్చాం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 16:49. సంఖ్యాకాండము 16:49. కోరుహు తిరుగుబాటును చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఎంతమంది అండి? 14,700. పక్కన రాసుకోండి ఒక దగ్గర. 14,700 మంది ఆ తెగులుతో చనిపోయారు. ఎంతమంది? కరోనా వైరస్తో చనిపోయిన వారు ఎంతమంది? 5,300. అట్లాగే ఇబోలా వైరస్ చనిపోయిన వారు ఎంతమంది? ఇబోలా వైరస్తో 13,562 మంది ఇబోలా చనిపోతే దేవుడు తెచ్చిన తెగులతో అంతకంటే ఎక్కువ మంది చనిపోయారండి. 14,700 మంది. హల్లెలూయా. అంటే 14,700 చనిపోయారంటే ఆ తెగులు సోకిన వారు ఎంతమంది? ఈ యొక్క చూసుకున్నట్లయితే ఈ యొక్క కరోనా వైరస్కి మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే 5,794 చనిపోయారంటే ఆ వ్యాధి సోకింది ఎంతమంది కంటే 1,54,155 మంది సోకింది ఆ వ్యాధి. 5,000 మంది చనిపోయారు. మరి 14,000 మంది చనిపోయారంటే ఎన్ని రెట్లు ఎక్కువ? ఇప్పుడు దాన్ని 3 రెట్లు ఎక్కువేయండి. అంటే ఇప్పుడు 50,000 అంటే ఇప్పుడు సోకింది ఎంతమందికి? దాన్ని 3 రెట్లు వేయండి. 150,000, 150,000, 150,000 450,000 మందికే అచ్చు సోకు ఉండొచ్చు. హల్లెలూయా. దాని నుంచి ఎంతోమంది తిరిగి అయ్యా మనం స్వస్థపరచు దేని ఇప్పుడు విధేయుడిగా ఉంటారంటే అనేక మందిని స్వస్థపరిచినాడు. ఇంకా అయ్యా తిరుగుబాటు ఏంటి, నేనేంటి నిన్ను మొక్కేది, నిన్నెవరు పూజించేది అన్నవారు దేవుడికి అవిధేయత గుండి తిరుగుబాటు చేసిన వారు. తిరుగుబాటు దేవుడి మీద, ఏ నా మీద తెస్తావు తిరు తెగులు, నువ్వు నువ్వెంత, నువ్వు దేవుడివే కాదు, నా దేవుడు గొప్పడు, దేవుడు అన్నవారు 14,700 మంది. ఇంతటి ఆగల 20:9 వెళ్ళాను. ఇప్పుడు 24,000 మంది ఆ తెగులు చేత మళ్ళీ వచ్చింది తెగులు. అయ్యో 16 తెగులు వచ్చిందే, దాదాపు 4,00,000 మంది బాధపడి ఉంటారే, దాంట్లో 14,700 మంది చనిపోయారే, అయినా బుద్ధి రావాలిగా, సిగ్గంటూ రావాలిగా? రాలా. మళ్ళీ అదే 20 వచ్చేసరికల్లా మళ్ళీ దేవుడు తెగులు తేవలసి వచ్చింది. ఎవరి మీద? ఐగుప్తులు ఉన్న వారి మీద కాదు, తన ప్రజలు ఉన్నవారి దగ్గరకి. అక్కడ ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు 24,000 మంది చనిపోయారు. అంటే ఆ ఒక తెగులు కరోనా కంటే కరోనా మహమ్మారి కంటే మహమ్మారికే మహమ్మారి అయినా తెగులు. అది అంత గొప్ప తెగులు దేవుడు రానివ్వడానికి వెనుతిరగల. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడైతే దేవునికి అవిధేయత ఎక్కువ పెరిగిపోద్దో అక్కడే దేవుడు తన తెగుల్ని రాణిస్తాడు. ఎంతోమంది చర్చలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు చైనాలో కూడా, నమ్ముతారో లేదో. ఎంతోమంది దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, కానీ చర్చిలు కూల్చేయటం, చర్చిల మీద సిలువులు పడేయటం, చర్చిల్లో దేవుడు బొమ్మలు తీసేసి అక్కడ ప్రధాని ఏమన్నాడంటే నా బొమ్మలు పెట్టండి, నా ఫోటో పెట్టండి, అక్కడ నన్ను పూజించండి, నిన్ను రక్షించేవాడు ఏసే కాదు నేను అన్నాడు. కరోనా వస్తే దాక్కొని పారిపోయాడు. పారిపోయి 1 నెల తర్వాత బయటకు వచ్చాడు. మళ్ళీ ఏంటి ఏమైంది అని కనపడలా ఎవరికి. ఏ భయం, కరోనా అంటే భయపడిపోయాడు. ఇటువంటి కరోనా కంటే భయంకరమైన తెగులు తెప్పించేది నేనే అని దేవుడు చెప్పాడు. తెప్పించేవాడు ధైర్యంగా ఉన్నాడు, తెచ్చుకున్నాడు భయపడిపోయాడు. నేను దేవుడి కంటే గొప్పడని చెప్పుకుంటున్నాడు మళ్ళీ. అరే ఏమన్నా ఏమన్నా ఇది
దేవుడి దగ్గర నుంచి తెగులు వస్తే పారిపోయినవాడు దేవుడి కంటే గొప్పడా? అవ్వా అని చెప్పాలా? ఏమో బయట వాళ్ళకి రాజకీయ నాయకులు వాళ్ళ గొప్పోళ్ళేమో, కానీ నా దేవుడికి మాత్రము జుజుబి గొప్పే కాదు. అసలు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయగలడు, శూర కార్యాలు చేయగలడు. మనుషులు వణికిపోతారు, దడిచిపోతారు, ఎట్టూ పారిపోలేరు. ఏ దేశానికి పారిపోతారు? ఇప్పుడు సముద్రం దాటిపోతారా? అక్కడే నేనున్నాను అంటాడు. గాళ్ళకి ఎగురుతావా? అక్కడే నేనున్నా అంటాడు. నువ్వు పాత పెట్టుకుంటావా? అక్కడ నేనున్నా అంటాడు. ఎక్కడికి వెళ్ళిన నేను ఉంటా అంటాడు. ఈరోజు ఈ కరోనా తప్పించుకొని పారిపోదాం. ఎక్కడికి పారిపోదాం? ఇటలీకి వెళ్దామా? ఓ ఇంకో దేశం వెళ్ళిపోదామా? అక్కడ కూడా వస్తుందా తెగులు? ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ పాయింట్, నిఫా, కరోనా, COVID-19, టైఫాయిడ్, ఇబోలా, మలేరియా, డెంగీ, ఏమి విన్నారా పేర్లు? విన్నారా? ఏమేమి పేర్లు చెప్పాను చెప్పండి ఒకసారి. టైఫాయిడ్, మలేరియా, కరోనా, ఇబోలా, నిఫా, ఎన్ని విన్నారుగా పేర్లు? ఎన్ని విన్నాయా? తెలిసిన పేర్లు ఎన్ని? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్ని అసలు దేవుడు కలగజేశాడని చెప్తున్నాడు. ఈ ఫీవర్స్ కూడా, ఈ యొక్క జ్వరాలు కూడా దేవుడు పట్టుకొచ్చాడంట. చూద్దాం ఒకసారి ద్వితీయ దశ కాండము 28వ అధ్యాయము 22వ వచనము. ఎస్, యెహోవా క్షయరోగము చేతను, చదవాలందరూ, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించే వరకు అవి నిన్ను తరుమును. చెప్తా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓహో ఇదా, నాకు అర్థం కాలేదే అనుకుంటారు మీరు. యెహోవా క్షయరోగము, క్షయరోగం అంటే టీబీ, ట్యూబర్క్యులోసిస్, వాళ్ళకు కూడా జ్వరం వచ్చి ఎప్పుడు వేడిగానే ఉంటుంది వాళ్ళకు కూడా. జ్వరము చేతను, టైఫాయిడ్, మలేరియా, డెంగీ, ఇంకా కరోనా వచ్చినా కూడా జ్వరమే వస్తుందే, ఇబోలా వచ్చినా జ్వరమే వచ్చేదే, ఒళ్ళు కాలిపి జ్వరం వస్తుందే. తర్వాత ఇంకేదైనా మలేరియా ఏదైనా సరే, ఫీవర్స్ ఎక్కడ మొదలైనవి? యెహోవా ఎక్కడ మొదలైనవి? జ్వరం చేతను, మంట చేతను. మంట అంటే ఒళ్ళంతా వేడైపోయి కాలిపోతూ ఉంటుంది. ఎప్పుడు కాలిపోద్ది? బాగా వేడి, జ్వరము. మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను. బూజు డస్ట్ అలర్జీ, సైనస్, మైగ్రేన్. మసాలా వేస్తే పడదు, సెంట్లు కొట్టుకుంటే పడదు, బూజు దులిపితే పడదు, దుమ్ము దులిపితే ఇంట్లో పడదు, దగ్గు, తుమ్ములు ఎక్కువ, తుమ్మి 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 పొద్దున 40-50 సార్లు తుమ్ముతారు, ముక్కంతా కారిపోద్ది, వెంటనే ఒళ్ళు వేడెక్కిపోద్ది, జ్వరం వచ్చేస్తుంది. రోజు పొద్దున ఇదే తంతు నా దగ్గరికి వస్తున్నారు పేషెంట్స్ చాలామంది పొద్దున్నే. నేసల్ అలర్జీస్, ఫుల్గా సైనస్, డస్ట్ అలర్జీస్. బయట ఏదన్నా దుమ్ముబడినా, ఇంట్లో బూజు దులిపినా పట్టుకోలేదు, తుమ్మి 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 లంగ్స్ అన్ని పాడైపోతాయి, జ్వరాలు వచ్చేస్తాయి, వీక్నెస్ వచ్చేస్తుంది. నిన్ను కొట్టును, నీవు నశించు వరకు. ఎప్పుడు దాకా అది? నువ్వు చనిపోయేంత వరకు, నశించిపోయేంత వరకు అవి నిన్ను తరుమును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నిఫా, కోవిడ్, టైఫాయిడ్, ఇబోలా, కరోనా, మలేరియా, ఇంకా ఏమైనా ఉన్నాయి ఫీవర్స్, డెంగీ, ఇంకా డెంగీ, ఓకే, ఇంకా తెలియని ఫీవర్స్ చాలా ఉన్నాయి, అంతరించిపోయినవి ఉన్నాయి, కొత్తగా పుట్టేవి ఉన్నాయి. ఏదైనా కానీ అవి అవిధేయత వలనే దేవుని దగ్గర బయలుదేరుతున్నాయి. హల్లెలూయా. నమ్మిన వారు హల్లో చెప్పుకుందాం ఒకసారి. రైట్, 6వ పాయింట్, గాడ్ నాట్ ఓన్లీ డిస్ట్రాయిడ్ బట్ ఆల్సో హీల్డ్. దేవుడు నశింప చేయటమే కాదు, స్వస్థపరిచాడు కూడా. దేవుడు నశింప చేశాడు, ఎస్ వాస్తవమే, కానీ స్వస్థపరిచిన వాడు కూడా ఆయనే. మత్తయిరసన సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చూసుకుందాం. మత్తయిరసన సువార్త 9వ అధ్యాయం 35వ వచనం, యేసు వారు సమాజ మందిరంలో బోధించుచు, రాజసువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములు ఎందును, గ్రామాల ఎందును సంచరించ చేశాను, సంచారము చేశాను. ఆయన స్వస్థపరిచాడు కూడా.
హీ హీల్డ్. 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాలను వెళ్ళగొట్టుకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచును వారికి. దేవుని శిష్యులైతే, ఆ 12 మందే కాదు, ఎంతమంది తన శిష్యులైతే వారికి రోగాలు వెళ్ళగొట్టే శక్తి ఉంటుంది, దయ్యాలు వెళ్ళగొట్టే శక్తి కూడా ఉంటుంది. కరోనా కాదు, మహమ్మారికే మహమ్మారిని కూడా వెళ్ళగొట్టే శక్తి దేవుడు ఎవరికిచ్చాడు? శిష్యులు ఎవరు? హూ ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్? తండ్రి కుమార పరిశుద్ధాత్మలో వారికి బాప్తిజం ఇచ్చి వారిని శిష్యులనుగా చేయుడి. అంటే ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తే మనం ఎవరవుతాం? మనం దేవుని శిష్యులం అవుతాం. ఇప్పుడు మనకి ఆ కరోనా వైరస్ కాదు, ఇంకెంతకైనా మహమ్మారి వైరస్ అయినా సరే వెళ్ళగొట్టే శక్తి ఉందని మీరు వాక్యం ద్వారా నమ్మాలి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూసుకుందాం ఒకసారి. మార్కు 3:10. ఆయన అనేకులను స్వస్థపరచను, కనుక రోగ పీడితులైన వారందరూ ఆయనను ముట్టుకోవాలనని ఆయన మీద పడుచుండేది. ఆయన ముట్టుకుంటే చాలు స్వస్థపడుతుంది అంటున్నారు. కానీ ఈరోజు సెకండ్ ఇస్తంటే ఎట్లా అంటున్నారు? నిన్న ఒక మెడికల్ పర్సన్ ఇటు వచ్చాడు, ఆ దగ్గరికి వచ్చి తన మందుల గురించి చెప్పడానికి వచ్చాడు. బ్రదర్ రండి ప్లీజ్ సార్, కూర్చోండి అన్న. సార్ కరోనా వైరస్ సార్, కరోనా వైరస్. మొన్న నేను పొద్దున్నే జిమ్కి వెళ్ళినప్పుడు సెకండ్ ఇస్తుంటే కరోనా వైరస్ అని చెప్పి దండం పెడుతున్నారు. నన్ను పిలిచి రానా అన్న. ఇప్పుడు వాడు ఎక్సర్సైజ్ చేశాడు కదా, డంబుల్ పెట్టి ఆ డంబుల్ను ముట్టుకుంటావుగా, ఆ బార్ చేస్తున్నాడు, ఆ బార్ను ముట్టుకుంటావుగా. ఆయన ప్రతి మనిషికి మీటర్ ఉండాలా? నువ్వు మీటర్ గ్యాప్ నడుస్తున్నావా? ఎందుకే నాటకాలు? నువ్వు నమ్ము దేవుని, చాలా అది తగ్గిపోద్ది అన్న. మాట్లాడి వెళ్ళిపోయి కాముగా అట్లాగా. ఏదో ఉంది ట్రెండ్ ఎట్లాగా. అందుకే ఇవాళ మేము రొట్టె దర్శనం వచ్చినప్పుడు కూడా లోపలికి వెళ్ళి చేయగడుక్కొని వచ్చాము. ఎందుకంటే శుభ్రత చాలా ముఖ్యం అని, ఇవాళ నుంచి ఇంకా ఎక్కువ ముఖ్యం, బలహీనంగా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు నేను పెన్ ఇస్తాను, ఆ పెన్ను ముట్టుకోవచ్చు, తప్పులేదు, చేయి ముట్టుకోకూడదు, అది పాపం. మీకు డబ్బులు అవసరం ఉంటే డబ్బులు ఇస్తే తీసుకుంటారు, చెక్కని మాత్రం తీసుకోరు. డబ్బులు చేతనే పట్టుకుని ఇస్తాంగా, అది ఓకే. ఏంటిది ఎర్రితనము? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నువ్వు నమ్మటం నేర్చుకోండి. మీరు నమ్మటం నేర్చుకోండి. నువ్వు స్వస్థపరచగలవు, నువ్వు స్వస్థపరచగలవు. నువ్వు ఇంకొకరి మీద చెయ్యి వేయంగా వారు స్వస్థపడతారు యేసు నామములో. హల్లెలూయా. ఆఖరి పాయింట్, అసలు ఎందుకు ఈ తెగుళ్ళన్నీ వస్తున్నాయి, అవసరం ఏంటి? పోనీ అప్పుడంటే ఐగుప్తులో వారు మాట వినలేదు కాబట్టి వచ్చింది, చాలామంది అవిధేయులు ఉన్నారు కాబట్టి వస్తుంది, మరి విధేయులని వారు కూడా ఎందుకు వస్తుంది తెగుళ్ళు? దానివల్ల మేము అర్థం చేసుకోవాలి, దేవుడు ఉన్నట్టా లేనట్ట? ఉన్నా కానీ స్వస్థపరచాలంటే స్వస్థపరుస్తున్నట్ట ఏంటి? లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 11వ వచనము. 7వ పాయింట్, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 11వ వచనము. అంటే ఏంటంటే ఈ యొక్క అంతకాలంలో ఇంకా దేవుడు త్వరగా వచ్చుచున్నాడు అనే సమయాలలో గొప్పగా భూకంపాలు వస్తాయంటే. ఈ మధ్యన ఎక్కడ భూకంపం వచ్చింది గొప్పగా భూకంపాలు? నేపాల్లో వచ్చిందే, భయంకరమైన భూకంపం వచ్చిందే, ఇంకా ఎన్నో చోట్ల పెద్ద పెద్ద, మొన్న ఖమ్మంలో వచ్చింది భూకంపం, ఏమో మరి నాకు తెలియలా. మధ్యాహ్నం నేను ఫ్లైట్లో ఉండుంటాను, ఆ టైంలో మనందరం ఫ్లైట్లో ఉన్నాం అందుకే మనం తెలియలా. ఖమ్మంలో వచ్చింది, మన జపాన్లో వచ్చింది, సముద్రంలో వస్తుంది. తెగుళ్ళు కరువులు, తెగుళ్ళు కనబడుతూనే ఉన్నాయే, కరోనా తెగులు కనబడుతూనే ఉందే, మొన్నటిదాకా ఇబోలా కనబడిందే, కేరళలో ఇబోలా కేసులు మొన్న కూడా రికార్డ్ అయినాయే రీసెంట్గా. ఇబోలా, నిఫా వైరస్ మొన్న మొన్నే వచ్చిందే, అంతే భయప్రాంతాలు అయిపోయారు కదా. ఆకాశం నుండి వస్తుందే భయంకరమైన సూచనలు కనబడుతున్నాయే, ఎండలు అదిరిపోతున్నాయి, వానలు రావటంలా, ఏదైనా ఎక్కువే, వానకాలంలో వానలు ఎక్కువ చేస్తున్నాయి, ఎండాకాలంలో ఎండ ఎక్కువ చేస్తుంది, చలికాలంలో చలి ఎక్కువ చేస్తుంది,
చనిపోయిన వారు చలికి చచ్చిపోతున్నారు, వానలు చచ్చిపోతున్నారు, ఎండలు చచ్చిపోతున్నారు. దీన్ని బట్టి మనమేం తెలుసుకోవాలి? దేవుడు రావాల్సిన సమయము ఆసన్నమవుతుంది. జాగ్రత్త ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా సరే అవిధేయులు ఉన్నవారు విధేయులుగా దేవునికి మారి దేవుని పట్ల మీరు విధేయత చూపించండి. దేవుడు ఉన్నాడని చెప్పండి. మీరు కూడా చైనా ప్రధానిలాగా, అధ్యక్షుల్లాగా, నేనే దేవుణ్ణి, వేరే దేవుడు లేడు అని చెప్పిన పరిస్థితి ఏమేమి చూసారా? దేశం అంతా ఏమైపోయింది? మొన్న చూస్తే ఆస్ట్రేలియాలో మంటలు చెలరేగిపోయినాయి, మొత్తం కార్చుచ్చు, మొత్తం అడవులు తగలబడిపోయినాయి, ఇంకా తగలబడుతూనే ఉన్నాయని చెప్పి చాలామంది రిపోర్ట్స్ ఉన్నాయి. ఎందుకు తగలబడుతుంది? ఆ ప్రధాని చేసిన తప్పుడు నిర్ణయం. ఆ ప్రధాని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి వచ్చి సెకండ్ ఇచ్చి, ఏమైందమ్మా అని సెకండ్ ఇవ్వను నీకు, నేను సెకండ్ ఇవ్వను. ప్రధాని వచ్చి వాళ్ళ ప్రజలతో మాట్లాడుతున్నాడు, సెకండ్ ఇచ్చి నేను సెకండ్ ఇవ్వను అన్నారు వాళ్ళు. ఎవరు కూడా ఐ వోంట్ షేక్ మై హ్యాండ్ విత్ యూ, ఐ డోంట్ టాక్ టు యూ, యూ గెట్ లాస్ట్ అంటున్నారు అంతే. నేను మాట్లాడిన వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. నీవు చేసిన కారణాన నా కుటుంబం రోడ్డు పడింది, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నా ఇల్లు పోయినాయి, మా కుటుంబాలు పోయినాయి, జంతువులు అట్లా అట్లా కాలిపోయినాయి అంతే. ఎన్నో జంతువులు, కంగారులేంటి, లేకపోతే కోలాలేంటి, చీతాలు పరిగెత్తగలవు, చీతాలు, సింహాలు, పులులు పరిగెత్తగలవు. ఎక్కడ పరిగెడితే అటు మంట, ఇటు మంట, ఇటు మంట, మొత్తం మంటే, పరిగెత్తడానికి కూడా ప్లేస్ లేదు. మొత్తము గాలి నిప్పు కలిసిపోయి మొత్తం జంతువులు మొత్తం నాశనం చేసింది అక్కడ. ఎవరి వల్ల? ఒక్కడు ఎర్రివాడి నిర్ణయం ద్వారా. ప్రజలు మాట్లాడడం ఇష్టపడతలా, నెక్స్ట్ టైం గెలుస్తాడని గ్యారంటీ కూడా లేదు. అట్లాగే చైనా ప్రధానుడు కూడా అంతే, తీసుకున్న తప్పుడు నిర్ణయాలు. ఆ నిర్ణయాన్ని సపోర్ట్ చేసిన వారందరూ, ఆ నిర్ణయాన్ని సపోర్ట్ చేసిన గవర్నమెంట్ అఫీషియల్స్ మొత్తం బాధపడుతున్నారు. ఇవాళ చర్చిలు కూల్చమని చెప్పాడు, వచ్చి చర్చిలు కూల్చాడు ఆయన, చెప్పలా. ఆ గవర్నమెంట్ ఉన్న అధికారులు చేశారు, పోలీసులతో ఫోర్సులతో ప్రొక్లేనర్లు పెట్టుకొని గవర్నమెంట్ మొత్తం యూస్ చేసి చర్చిలు కూల్చడం, చర్చిల్లో పొయ్యేయటం. ఏం జరిగింది? ఏం సాధించారు అక్కడ? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతం వచ్చేస్తుంది. జాగ్రత్త, ఇప్పటికన్నా నువ్వు మారు మనసు పొందు, ఇప్పుడన్నా రక్షణ పొందు, దేవునిలో ముందుకు వెళ్ళు. నీ మారు మనసు లేక నువ్వు రక్షణ లేకుండా నువ్వు ఆత్మ నువ్వు కోల్పోయావా? ఐఎమ్ సారీ టు సే, ఇక ఏమీ లేదు, అయిపోయింది. నువ్వు కలకాలం జీవించాలని ఎట్లా కోరుకుంటామో ఎలకాలం జీవించాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. కానీ నీకు తెలిసిన కూడా విషయాన్ని నువ్వు పక్కన పెట్టేసి నువ్వు మారు మనసు లేకుండా రక్షణ లేకుండా ఉంటావా? పోను రక్షణ లేకుండా కూడా మారు మనసు లేకుండా, మారు మనసుతో ఉండకుండా, మారు మనసు లేకుండా ఉంటావా? జాగ్రత్త ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరైతే విధేయత చూపిస్తాడో వారికి ఇష్టలుగా ఉంటాడు. అవిధేయత చూపిస్తే ఖచ్చితంగా తెగుళ్ళు నీ దగ్గరికి వస్తాయి.